వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు రంగు రంగోలీ రైతుబంధు సంబరాల వారోత్సవాల సందర్బంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతుల జీవితాలలో సంతోషం ఉండడానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న తరుణంలో గ్రామ గ్రామాన రైతులు తెలంగాణ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతూ రైతుబంధు సంబరాల వారోత్సవాలలో భాగస్వామ్యం అవుతూ జరుపుకోవడం గొప్ప విశేషంగా డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్, తెరాస సీనియర్ నాయకులు మైపాల్, తెరాస మండల అధ్యకుడు నాగదర్, ఎంపీపీ జమునా రాజేందర్, జెడ్పీటీసీ భారతి, రాకేష్, చంద్ర, ఉప సర్పంచ్ పిట్టల సత్యం తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు వేల్పూర్ మండలంలో మంచి శుభపరిణామం ముగ్గులు కూడా ఐకేపీ మహిళా ఏమి స్కూల్ పిల్లలు కొందరు వచ్చారు. మరి బ్రహ్మాండంగా ఈరోజు ముగ్గులు వేయడం జరుగుతూ ఉంది. ఈ కాన్సెప్ట్ కూడా రైతు బంధు రైతు బీమా ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ముగ్గులు ఆ రూపంలో ముగ్గులు వేసి బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రత్యేకించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఏమి ప్రశాంత్ రెడ్డి గారి నాన్న సురేందర్ రెడ్డి గారు రైతులతో బాగా అనుబంధం ఉండేది. ఆ అనుబంధం ఒక స్ఫూర్తితోనే ఆయన చెప్పి రైతులకు ఏ బాధలు ఉంటాయనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యి మరి ఒక కార్యక్రమంలో ఈ బోతారు ఆయన కూడా రాష్ట్ర తెలంగాణ పార్టీ యొక్క రైతు విభాగం అధ్యక్షుడిగా ఉండేవారు. మరి ఆయన కొన్ని రకరకాల ఆలోచనలతో మరి మన ప్రశాంత్ రెడ్డి గారి తండ్రి సురేందర్ రెడ్డి గారి కృషితో కూడా రైతు బంధ అనేది ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మరి ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి మరియు రైతు పక్షపాతి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ఒక కృతజ్ఞతలు. ఎందుకంటే ఏ స్కీమ్లో కూడా రకరకాల స్కీములు అంటే అన్ని స్కీములు ఉన్నాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ లాభం అయ్యేది రైతు బంధు కార్యక్రమమే. ఎందుకంటే రైతులకే ఎక్కువ రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ఉద్దేశంతో ఉన్నారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఈ కార్యక్రమం రూపొందించి మన రైతులకు పెట్టుబడి సహాయం పట్టలేరైతేనేమి వేసేటప్పుడు కూలింగ్ సాయం సరిపోయేంత అలాంటి సాయం అందాల ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి వేల్పూర్ మండలంలో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మంచి కార్యక్రమం వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ రైతు బంధు వచ్చే అందరికీ వచ్చే ప్రయత్నంగా చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.